నమస్కారము. నా పేరు లక్ష్మి, మాది ఇంద్రబాబు గ్రూపు. నేను ఫస్ట్ లీడర్ను, అయ్యప్ప గ్రామ సంఘముల కార్యదర్శిని. మాది ఉప్పర్పల్లె గ్రామం, దోమకొండ మండలం, నిజామాబాద్ జిల్లా. ఎసీలము. మేము భూమి లేని నిరుపేదలం. నిరుపేద కింద గ్రామ సంఘములు ఏర్పాటు చేసి పిఎఫ్ కింద 10,000 అప్పు ఇచ్చాను. గ్రామ సంఘంలో 10,000 తీసుకొని నీటి వసతి గల భూమిని మనని ఇంకే దగ్గర కౌలుకు తీసుకుంది. అర్ధెకర భూమి తీసుకొని 50 ఎకరం శ్రీవారి సాగర్ వేసిన, 50 ఎకరం కూరగాయలు పెట్టిన, 50 ఎకరముల ఆకుకూరలు, మెంతము, కొత్తిమీర, గోధుమ, ఇంత ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ వేసిన. తెలుపు పల్లెలు పెట్టినాం, నింగాకర్ష బుట్టలు పెట్టినాం, అక్కడక్కడ ఆవాలు చల్లినాం, మెంతము, కొత్తిమీర, గోధుమ, ఇంత ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ వేసిన. ఇట్లా ఉల్లిగడ్డ దయలోలే కట్టి మేము ఆకుకూరలు అలుకొని అమ్ముకచ్చుకుంటాం. బెండకాయ, బీరకాయ, కొత్తిమీర, మెంతము, పలగూర అమ్ముకచ్చుకుంటా బతుకుంటాం. మేము పొద్దున లేచి ఇద్దరం కూలి కోయటోళ్ళం, ఇద్దరు అలమవలం. ఆ 10 గుంటల్లో శ్రీవారి సాగర్ వేసిన కదమ్మ చూపిస్తే. ఈ వర్షకాలం మీద కూరగాయలకు శ్రీవారికి 26,000 దాకా వచ్చినాయి. కొన్ని ఏమో 5,000 అప్పు కట్టేసిన. 2 మేకలు తీసుకున్నాం. నాకు చదువు రాక అన్నీ మా కొడుకు రాసి పెట్టిన. మా కొడుకు చెప్తాడు, చదువుతాడు. వర్షకాలం కూరగాయలు అమ్మిన మా అమ్మ మార్కెట్కి వెళ్ళి అమ్మిన కూరగాయల అమౌంట్ నేను రాసిన. మా అమ్మకు చదువు రాదు కాబట్టి ఇప్పుడు మీకు వినిపిస్తున్నా. పాలకూర 4,350, చుక్కకూర 3,450, తోడకూర 2,130, మెంతికూర 3,400, కొత్తిమీర 4,250, టమాటాలు 2,250, బెండకాయ 1,500, క్యారెట్ 1,000 రూపాయలు, ఉల్లిపొరక 900, ఎల్లిగడ్డ 480, ఆకుకూరలు కూరగాయల ఆదాయం మొత్తం 23,710. శ్రీవారి సాగు 12 బస్తాలు అయినాయి. ఒక బస్తాకు 70 కేజీలు. శ్రీవారి సాగు 12 బస్తాలు అయినాయి. ఒక బస్తాకు 70 కేజీలు. క్వింటాల్ 8 క్వింటాల 40 కేజీలు అయినాయి. ఒక్క క్వింటాల్ ధర 1,345. శ్రీవారి దిగుబడి ఆదాయం 11,298. ఖరీఫ్ మొత్తం ఆదాయం ఆకు కూరగాయలు 23,710. మొత్తం ఆదాయం 35,008 రూపాయలు. ఖర్చులు కౌలు 4,000, విత్తనాలు 2,000, కాషాయాలు ప్లస్ ఎరువులు 1,000 రూపాయలు, దున్నకం ప్లస్ నాటు ప్లస్ కోత 1,500, మొత్తం ఖర్చు 8,500, మొత్తం ఆదాయం 35,008 రూపాయలు, మొత్తం ఖర్చులు 8,500 రూపాయలు, ఖరీఫ్ నికర ఆదాయం 26,508 రూపాయలు. నాకు వచ్చిన ఆదాయంలో 26,000 వచ్చినాయి. 26,000 వస్తే ఈ ఓలా 5,000 కట్టుకున్నా. ఓ 10,000 పెట్టి 2 మేకపిల్లలు తీసుకున్నా. నాకు ఇద్దరే కొడుకులు, నా కొడుకులు చదివిపిస్తున్నా. పిఓపి డబ్బులు తీసుకోకముందు అంతకుముందు ఆ ఊరికి ఈ ఊరికి కూలికి పోయినాం. ఇప్పుడు 20 గుంటల పొలం నాటేసుకుంటే మా భర్త దుంతోండు, మేము పొలం వేసుకుంటున్నాము. దాంతో వీటర్తో కలుపు కలుసుకుంటున్నాం. ఇక ఇప్పుడు ఎక్కడ జర కైకి వెళ్తలేము. మా పని మేమే కలుపు గిట్ల ఇలా తీసుకుంటున్నాం. హీటర్తో కైకిళ్ళు తగ్గి ఇప్పుడు ఒక్కదాన్నే నూపుతున్నా, కలుపుతున్నా. మాకు ఇప్పుడు జరింతన్నా సంతోషం ఉంది. జమ్మూ కాశ్మీర్ వాళ్ళు మేము పొలం మంచిగా చేసుకుంటున్నామని మా పొలం చూసేందుకు పిఎం
డిపిఎం సార్ గిట్లా వస్తారు మా చేను చూసిపోనా మంచిగా చేసుకుంటుందని. వంకాయల గిట్లా ఆదాయం అంటే ఆకుకూరలు వంకాయలు అన్ని కలిపి శ్రీవర్ సాగర్ కు ఈ కూరగాయలకు మొత్తం శ్రీవర్ సాగర్ కూడా వేసినావా? దాని అడుగు వేసి కోసిన మానక వర్షాకాలము అవి ఓ 12 బస్తాలు అయినాయి. 12 బస్తాలు ఇక కూరగాయల గిట్లా కలిసి 30,000 వచ్చినట్టే కూరగాయలకు శ్రీవర్ సాగర్ వేసుకుంటే శ్రీవారికి దానికి కలిపి నష్టమైనట్టు. మిరపకాయ ముఖ్యంగా టమాటా అది మింటం వీకే వరకల్లా చెట్టు జర. నమస్కారం, నా పేరు రమేష్ బాబు. నేను జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్, ఎన్పిఎం విభాగంలో పనిచేస్తూ ఉన్నాను నిజామాబాద్ జిల్లాలో. నిజామాబాద్ జిల్లాలో 27 మండలాల్లో 610 గ్రామాలలో మండల మహిళా సమైక్యల ద్వారా సుస్థిర వ్యవసాయం కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా నిరుపేదల వ్యూహం సంబంధించి 2,244 మందికి 10,000 చొప్పున గ్రామ సంఘాల నుంచి వెళ్ళి అప్పులు ఇప్పించి కార్యక్రమం మోడల్లో కూరగాయలు అట్లాగనే శ్రీవారి పెట్టించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు టంకరి లక్ష్మి పొలంలో మనం ఈరోజు విజిట్ చేసి చేయడం జరిగింది. ఇందులో తనకి ఖరీఫ్లో 26,508 రూపాయల నికర ఆదాయము రావడం జరిగింది. అట్లాగనే ఈ ఫీల్డ్లో ఈ క్షేత్రస్థాయి సంబంధించిన జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి 60 మంది రైతుల బృందం ఈరోజు ఇక్కడ పర్యటన చేయడం జరిగింది. వారు కూడా తనను మెచ్చుకోవడం జరిగింది. అట్లాగనే ప్రతి మహిళ సేంద్రీయ వ్యవసాయం అనేది ఖచ్చితంగా చేయాలనే ఒక ఉద్దేశంతో మనం ప్రతి గ్రామము విఏ 5 గ్రామాల నుండి సీఏల చేత ప్రతినిత్యం ప్రతిరోజు పొలం బళ్ళ ద్వారా వారికి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. అట్లాగనే ప్రతి మహిళా సంఘంలో ఉన్న భూమి ఉన్న ప్రతి చిన్న సంఘ సభ్యురాలు తప్పకుండా సేంద్రీయ వ్యవసాయం చేయాలి. అట్లాగనే సేంద్రీయ వ్యవసాయం చేయాలి అనే ఒక అలవాటుగా మారాలి. మామూలుగా మనం గ్రామస్థాయిలో ఎట్లయితే ఒక మహిళ ముగ్గు వేయడం అలుకు వేయడం ఏ విధంగా అలవాటుగా మారుతూ ఉందో సేంద్రీయ వ్యవసాయం అనేది కూడా పూర్తిగా 100కు 100%, 100కి 100% సేంద్రీయ వ్యవసాయం చేయాలి. దాని ద్వారా నికరాదాయం పెరగడం కోసం మనం నిరుపేదల వ్యూహం టార్గెట్గా అందరం కృతనిశ్చయంతో ప్రాజెక్ట్ డైరెక్టర్తో సహా అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము. నమస్తే. ఇంతకుముందు కూలినైనా నేను రైతుగా మారినందుకు నాకు సంతోషం ఉంది. మీకు ధన్యవాదాలు.